CBI ED Kesalo Mudaiga on a CM Jagan, Nyaya Murtulapai, Burda Chelle, Pritham Chedam, Darunamani, Telugu Desam Mandipadinde, Paurula Pradamika Hakul Nikalarastu, Rajangani, Apahasium Chestu Narani, Vimersinchinde, Tivramaina, Abiogalu Yedrukuntu, Kotuku Hazare, Jaganko, Itharulapai, Lekarasi, Adikaram Yekar than he presented. CM Jaganpai Maji Mantri TDP Senior Neta Yanamala Ramakrishnudu, Tevranga Mandipadaru Pradhana Nindudu Supreme Court Chief Justice Ku Lekaraidam Hasyaspadavani Annaru Rule of Law Adugadguna Ullanghistu Prajaswamyanni Dhwamsam Chestunnarani Vimarsincharu Rajyangampai Chesina Pramanani Tungalo Tokkina Mukhyamantri Jagan Ade Rajyangam Gurinchi Neetulu Cheppadam Vidduramani Annaru Court Bonlo Unde Vyakti Nyayamurtulapaine Buradajalladam Entani Prashnincharu దేశ న్యాయ వ్యవస్థ ఎన్నడూ ఎదుర్కొనని ఉపద్రవం ఇప్పుడు వచ్చిందని అన్నారు. జగన్ తీవ్రమైన అభియోగాల్లో కోర్టుకు హాజరయ్యే వ్యక్తని యనమల అన్నారు. ఇతరులపై లేఖ రాసే అధికారం అలాంటి వారికి ఎక్కడదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా త్వరలోనే రోజువారీ ట్రయల్కు వస్తున్నందున బెదిరించడానికి రాసిన లేఖగానే చూడాల్సి వస్తుందని అన్నారు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అనే మనస్తత్వం ఉన్న జగన్ కుట్రపూరితంగానే ఇప్పుడు న్యాయమూర్తులపై సీజేకు లేఖ రాశారని అన్నారు. న్యాయ వ్యవస్థ స్వచ్ఛతకే మకిలి అంటించేలా కుట్ర జరుగుతోందని అన్నారు. ఇందులో ఓ మాజీ న్యాయమూర్తి, ప్రభుత్వ సలహాదారుతో పాటు ఏ1, ఏ2 ఇతర ప్రధాన నిందితులంతా ఉన్నారని యనమల ఆరోపించారు. సంపద దోచుకోవడం కోసం సంపద సృష్టించే అమరావతి బ్రాండ్కి సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం చంద్రబాబుదైతే అన్ని ప్రాంతాల్లోని సహజ వనరులను దోచుకోవాలన్న కాంక్ష జగన్దని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే 13 జిల్లాలకు సంపద సృష్టించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల కనీసం కర్నూలు టౌన్లోని 10 మంది యువతకైనా ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. జగన్కు అమరావతి నిర్మించడం చేతకాక తన పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల ప్రకటన చేశారని అన్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా 30,000 మంది రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల త్యాగాలను అవహేళన చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడడం సిగ్గుచేటని కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. న్యాయ వ్యవస్థపై వైసీపీ దాడి అమానుషమని టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, చట్టాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని ఏ కోర్టు తీర్పివ్వదని అన్నారు. జగన్ సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయం చట్ట వ్యతిరేకం కాబట్టే ప్రారంభం జైలు తప్పదని జగన్కు అర్థమైందని అన్నారు. అందుకే పథకం ప్రకారమే న్యాయ వ్యవస్థపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 16 కేసుల నుంచి జగన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని బోండా ఉమా అన్నారు. న్యాయ వ్యవస్థపై అవినీతి పరులు దాడులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చూస్తూ ఊరుకోవడం సరికాదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఏకంగా న్యాయ వ్యవస్థపైనే దాడికి దిగారని విమర్శించారు. జగన్ దేశాన్ని దహిస్తారనే విషయం ప్రధాని మోదీ గ్రహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖండాంతరాలు దాటినా సరే జగన్ అవినీతిని దాచడం ఎవరివల్లా కాదని బండారు అన్నారు.